Kurmaka Prajala Marpe, Jihichensilo, Kashiariki, Malupani, Raipur, BJP, Mandala Party, Adikshu, Venkat Gowd, Rastra, OBC, Mocha, Adhikara Pradhi, Raju Gowd, Jilla Karyavarga Sabhyulu, Ravindra Reddy, Unnaru. Siddipeta Jilla, Raipur Mandala Kendramloni, Ambedkar Chaurastalo, BJP Srenulu, Ghananga Sambharalu Jarupukunnaru. Sandarbhanga, Varu Matladutu, GHMC Ennikallo, Bharatiya Janata Party, Nalugu Sthanala Nunchi, 48 Sthanalanu Kaivasam Chesukovadam, Chala Santoshanga Undannaru. Ee Gelupu Prati Karyakartala Gelupani Teliyajestu, 2023 లో జరిగే రాష్ట్ర ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో తెలంగాణలో కాశీయ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, సత్యమతో పాటు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జనాలు ఆదరిస్తురు అని ఓర్వలేక ఏదో మాటలు చెప్తురు తప్ప బీజేపీని ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకందరికీ కృతజ్ఞత తెలుపుతూ మోడీ గారి సంక్షేమ పథకాలు గాని, మోడీ గారు చేస్తున్న భారతదేశ కీర్తిని గాని, పెంచుతున్న కీర్తిని గాని, బండి సంజయ్ గారి సారథ్యంలో దుబ్బాక గడ్డ మీద రఘన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు మనకు పరిణామాలు చూస్తే భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు జనాలు భారతీయ జనతా పార్టీ 4 సీట్ల నుంచి 48 సీట్లకు ఎదగడం ప్రతి కార్యకర్త యొక్క కృషి. రఘన్న అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, తెలంగాణ మార్పు రావాలంటే కేసీఆర్ ను కొట్టాలంటే దుబ్బాక నుంచి మొదలవ్వాలి, నాతోనే మొదలవ్వాలని మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు అదే రిపీట్ అయింది. దుబ్బాకలో రఘునందన్ అన్న గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా అదే రిపీట్ అయింది. కాబట్టి రేపు ఫ్యూచర్ లో కేసీఆర్ ను ఓడగొట్టాలన్నా, కేసీఆర్ ను తలరన్నే విధంగా ఏ పని చేయాలన్నా అది ఒక దుబ్బాక ఎమ్మెల్యే రఘన్నతోటి సాధ్యం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని వచ్చే తెలంగాణ ఎన్నికల 2023లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి రావడము సత్యం. ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపినాయని అనుకుంటున్నాము. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నది. మరి 4 స్థానాల నుంచి 48 స్థానాలకు పోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఏ రకంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీ ఓట్ షేరే కావచ్చు, మరి టీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ కావచ్చు, ఏ రకంగా తగ్గకుండా భారతీయ జనతా పార్టీ ఒక 2% ముంగటుండడం అనేది ఈరోజు కొంత మార్పు వచ్చినటువంటి విషయం మనం గమనించాలి. అండ్ రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా